ఏపీ టూరిజంలో ఉన్న గోల్ఫ్కి ప్రాధాన్యమిస్తామన్నారు మంత్రి కందుల దుర్గేష్. రిషికొండపై ప్రభుత్వం త్వరలో చర్యలు తీసుకుంటుందన్నారు దుర్గేష్. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం మాట్లాడారన్నారు. సనాతన ధర్మం కోసం పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఎవరు మంచిగా స్పందించడం లేదన్నారు. ప్రజాహితం కోసమే పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారన్నారు. దీన్ని కొంతమంది తప్పుగా భావిస్తున్నారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్లో టూరిజంను డెవలప్ చేయాలనేటువంటి అంశాన్ని ప్రత్యేక దృష్టితో చూస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇవాళ గోల్ఫ్ కోర్సుల్ని మనం వృద్ధి చేసినట్లయితే, అభివృద్ధి చేసినట్లయితే టూరిజం ఆస్పెక్ట్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒక పక్కన ఇప్పటికే అత్యద్భుతమైనటువంటి ప్రగతి సాధించినటువంటి ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ని మరింత అభివృద్ధి చేసుకోవడం, దాంతోపాటు అమరావతిలోనూ ఇతర ప్రాంతాల్లో కూడా కొత్తగా గోల్ఫ్ కోర్సుల్ని ప్రారంభించడం, వాటన్నింటినీ కూడా వృద్ధిలోకి తీసుకురావడం అనేటువంటి అంశాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా పరిశీలిస్తుంది. రాబోయే రోజుల్లో మేము సంపూర్ణంగా ఈ అభివృద్ధి కోసం, గోల్ఫ్ కోర్సుల వృద్ధి కోసం, టూరిజం అభివృద్ధి కోసం పూర్తిగా కట్టుబడి ఉన్నాం అనేటువంటి మాటను తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ ఈ టోర్నమెంట్ని రెండోసారి కూడా నిర్వహించడానికి అవకాశం ఇచ్చినటువంటి పీజీటీఏ వారికి, అదేవిధంగా నిర్వహించగలిగేటువంటి సత్తాన్ని నిరూపించుకున్నటువంటి ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ వారికి మరొకమారు ధన్యవాదాలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది, వీటందరినీ కూడా అభివృద్ధి చేయడానికి, వారికి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాటను మరొకసారి తెలియజేస్తూ, చట్టపరంగా తీసుకోవాల్సినటువంటి ప్రతి నిర్ణయాన్ని కూడా, ప్రతి చర్యని, క్రమశిక్షణ చర్యని కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. గత ప్రభుత్వంలాగా నిధుల్ని మళ్లించడం కానీ, లేదా గత ప్రభుత్వం చేసిన విధంగా కక్ష సాధింపు కార్యక్రమాలను చేయడం కానీ ప్రభుత్వం చేయదు. కాకపోతే తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షించేటువంటి కార్యక్రమాన్ని మాత్రం ఈ ప్రభుత్వం చేపట్టాలి. సనాతన ధర్మం మీద వారి నోటికొచ్చిన విధంగా వారు మాట్లాడితే దాని గురించి ఎవరూ ప్రశ్నించలేదు, కానీ సనాతన ధర్మాన్ని మనం గౌరవించాలి, ప్రతి ఒక్క మతాన్ని గౌరవించాలి, ప్రతి ఒక్క మతస్థుల యొక్క మనోభావాల్ని గౌరవించాలనేటువంటి మాటనే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దాని మీద కేసు నమోదు అవ్వటం అంటే వారికి వారు చెప్పినటువంటి మాటలకైతే మంచిగానే అనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ప్రజాహితం కోసం, సమాజ కళ్యాణం కోసం చెప్పిన మాటలు వాళ్ళకి తప్పుగా అనిపిస్తున్నాయి. అది వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి అంశంగానే నేను